గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే ఈనాడు న్యూస్ పేపర్ నైన్త్ ఆగస్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులకు శంకుస్థాపన పదహారున ప్రధానిని ఆహ్వానించేందుకు అపాయింట్మెంట్ కోరిన సీఎం పిఎంఓకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి లేఖ మూడు రాజధానుల శంకుస్థాపన కార్యక్రమాన్ని ఈ నెల పదహారును నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఆ కార్యక్రమంలో ప్రత్యక్షంగా కానీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానీ పాల్గొనాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన అపాయింట్మెంట్ కోరారు మూడు రాజధానులతో పాటు పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలోనూ పాల్గొనాల్సిందిగా ప్రధానిని ఆహ్వానించాలని భావిస్తున్నారు భారీ ముప్పు తప్పించిన పైలట్లు సకాలంలో విమానం ఇంజన్లు ఆఫ్ చేశారు లేకుంటే అగ్ని ప్రమాదమే జరిగేది మరింత ప్రాణ నష్టం కూడా కలిగేది పద్దెనిమిదికి చేరిన మృతుల సంఖ్య ఇరవై మూడు మంది పరిస్థితి విషమంగా ఉంది దుబాయ్ నుంచి వస్తూ కోజికోడ్లో ప్రమాదానికి లోనైన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల భారీ ప్రాణ నష్టం తప్పింది వీరు సకాలంలో ఇంజన్లను ఆఫ్ చేయడం వల్ల ఈ లోహ విహంగానికి మంటలు అంటుకోలేదు ఫలితంగా వంద మందికి పైగా ప్రాణాలకు ప్రయాణికులకు రక్షణ ఇచ్చినట్లు అయ్యింది కొత్త ప్రాజెక్టులను ఆపండి రెండు రాష్ట్రాలకు కేంద్ర జలశక్తి శాఖ లేఖ రాసింది రాయలసీమ ఎత్తిపోతల టెండర్లు ఆపాలని ఆంధ్రాకు కాళేశ్వరం మూడో టీఎంసీ ఎత్తిపోత సహా ఏడు ప్రాజెక్టు పనులను ఆపాలని తెలంగాణకు సూచించింది కిరాణా చిరు వ్యాపారులకు పరీక్షలు చేయండి రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది ప్రజలతో నిత్యం సంబంధాలుండే కూరగాయల విక్రేతలు కిరాణా దుకాణ నిర్వాహకులు వీధుల్లో తిరుగుతూ వస్తువులు విక్రయించే చిరు వ్యాపారులు కరోనా బారిన పడే ప్రమాదం అధికంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వ ఆందోళన వ్యక్తం చేసింది వీరి ద్వారా ఇతరులకు వైరస్ వ్యాపించే అవకాశాలు అధికంగా ఉంటాయని అందువల్ల పరస్పరమైన వ్యాప్తిని నిరోధించేందుకు ఈ తరహా వ్యాపారులందరికీ కరోనా పరీక్షలు చేయాలని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర కేంద్ర ప్రభుత్వం సూచించింది ఆరోగ్యశ్రీ కింద కరోనా చికిత్స చేయకుంటే చర్యలు అంటున్నారు కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులను ఆరోగ్యశ్రీ కింద పలు ప్రైవేట్ ఆసుపత్రుల వారు చేర్చుకోవటం లేదని అలాంటి యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ హెచ్చరించారు రాష్ట్రానికి పట్టిన గ్రహణం వేడాలి వైకాపా ప్రజాప్రతినిధులపై రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు వైకాపా ఎమ్మెల్యేలు రాష్ట్రానికి గ్రహణంలా తయారయ్యారని అమరావతి రైతులు పేర్కొన్నారు రాష్ట్రానికి అమరావతికి పట్టిన గ్రహణం పోవాలి అంటూ వినూత్నంగా నిరసన తెలిపారు శనివారం మందడం దీక్షా శిబిరంలో నూట యాభై బొమ్మలను ప్రదర్శించి తమ ఆవేదనను తెలియజేశారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రజా సంక్షేమాన్ని పట్టించుకో కుడా ఉత్సవ విగ్ర విగ్రహాల్లాగా మారిపోయారని ఎద్దేవా చేశారు ప్రధాని జోక్యం చేసుకోవాలి అంటున్న ప్రతిపాటి పార్టీ మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్ తీసుకున్న అనాలోచిత నిర్ణయంపై ప్రధాని మోదీ స్పందించాలి అయోధ్య అంశానికి ఏ విధంగా పరిష్కారం తీసుకువచ్చారో అమరావతికి అదే తరహాలో తగిన చొరవ చూపాలి అమరావతి కోసం పదివేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినందుకు ఎవరు బాధ్యత తీసుకుంటారని న్యాయస్థానాలు అడుగుతున్నాయి న్యాయస్థానం తీర్పు ఇచ్చే లోపే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందిస్తే ఆ ఘనత వారికే దక్కుతుంది అన్నారు జీతాలు లేని క్రీడా పాఠశాల కోచులు తెలంగాణ క్రీడా పాఠశాల కోచులు నాలుగు నెలలుగా జీతాలు లేక అవస్థలు పడుతున్నారు మార్చి నెల జీతం ఏప్రిల్లో అందుకున్న వాళ్లకు ఇప్పటి వరకు మళ్ళీ వేతనాలు ఇవ్వలేదు ఆదిలాబాద్ కరీంనగర్లోని ప్రాంతీయ క్రీడా పాఠశాలల కోచ్లు సిబ్బందిది ఇదే దుస్థితి జీతాల కోసం అభ్యర్థన పెట్టుకుంటే లాక్డౌన్ వల్ల పాఠశాలలు మూసి ఉంది కాబట్టి ఎందుకు ఇవ్వాలనే ప్రశ్న సాట్స్ అధికారుల నుంచి